ఇంటి బయట ఉన్న స్కూటీ మీద కూర్చొని అత్తగారు శారద గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాలా తొందరగా రాయే, అవతలందరూ షాపులు తెరిచి ఉంటారు, మనం మాత్రం 11 అవుతున్నా ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం అని గట్టిగా కేకేస్తుంది. లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న ప్రసాద్ ఆ మాటలు వింటాడు. ఒక పని చేయండి శారద, అత్త కొడలు కలిసి 2 గంటల తర్వాత బట్టల షాప్కి వెళ్ళండి. ఎందుకండి, ఇప్పుడు యమగండం ఉందా? యమగండం కాదు, మహాజాతకము కాదు, లంచ్ టైం అవుతుంది కదా, తినేసి వెళ్తే బట్టల షాప్లో ఉన్న ఏసీ వేసుకుని హాయిగా పడుకోవచ్చు అందుకు అని పక్కపక్క నవ్వుతాడు ప్రసాద్. ఆ మాటకి శారదకి కోపంగా వస్తుంది. మా అత్త కోడల బట్టల షాప్ అంటే మీకు నవ్వులాటగా ఉంది కదా. మరి లేకపోతే ఏంటి శారద, షాప్ ఉన్నాళ్ళు ఎవరైనా 11 గంటల వరకు ఇంట్లోనే ఉంటారా చెప్పు. పొద్దున్నే లేచి ఇంత వండి మా ముఖాను కొట్టి 9 షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళి షాపుని దియ్యాలి, దీపం పెట్టాలి, ఆ తర్వాత కస్టమర్లు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చెప్పారు కదా, రేపటి నుంచి అలాగ ఏదో ఒకటి చేసి మీ ముఖాన్ని కొట్టి నేను నా కోళ్ళ షాప్కి వెళ్ళిపోతాలేండి. నేనేదో మాట వరుస కోసం అలా అన్నానంతే, నిజంగానే మొహాన్ కొడతావా ఏంటి అని అంటూ ఉండగానే కోడలు అనామిక అందంగా తయారై శారద దగ్గరికి వచ్చింది. కోడలి ముస్తాబు చూసిన శారద, కోడలా మనం చీరల్ని అమ్మడానికి వెళ్తున్నాం, కొందామని కాదు. అయ్యో అత్తయ్య, మనం అందంగా ఉంటేనే మన దగ్గర చీరలు తీసుకుంటారు, మనమే పనివాళ్ళలాగా కనబడితే వీళ్ళ దగ్గర పనివాళ్ళు కట్టుకునే చీరలే ఉండుంటాయని ఎవరూ రారు అని అత్తా కోడలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు వింటున్న ప్రసాద్ మధ్యలో కల్పించుకొని చివరికి ఇళ్లల్లో పనిచేసే పనివాళ్ళు కూడా రారు శారదా అని అంటాడు. దాంతో ఇక అక్కడ శారదకి ఉండబుద్ధి కాలేదు, కోపంగా ఎక్కవే కోళ్ళ అని చెప్పగానే అనామిక స్కూటీ ఎక్కేస్తుంది. అత్తా కోడళ్ళు స్కూటీ మీద ఇంటి నుంచి బయలుదేరతారు. అలా రోడ్డు మీద వాళ్ళ చీరల షాపు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత అత్తా కోడళ్ళు శారదా శారీ సెంటర్ అనే బట్టల షాప్ దగ్గర ఆగుతారు. అనామిక షాప్ తెరుస్తుంది, శారద వెళ్ళి కౌంటర్ మీద కూర్చుంటుంది. అనామిక షాప్ బయట నీళ్లు జల్లి ముగ్గేసి దీపం పెడుతుంది. ఇక ఆ తర్వాత అత్త పక్కన ఒక స్టూల్ వేసుకుని కూర్చుంటుంది. అత్తయ్య ఇక మొదలు పెడదామా? లూడో ఆడదామా కోళ్ళ? అవునత్తయ్య, మనం రోజు షాప్కి వచ్చి చేస్తున్న పని అదే కదా, ఇక నుంచి ఏ ఆట వద్దు కోళ్ళ. ఎందుకత్తయ్య, మీ మావయ్య కొడుకు ఇద్దరో మనం పెట్టిన ఈ చీరల షాప్ మీద రోజు జోకులు పంచలేస్తున్నారు, ఎటకరంగా మాట్లాడుతున్నారే. అవునత్తయ్య, నేను కూడా ఈ మధ్య బాగా గమనిస్తున్నాను, ఆయన మావయ్య కావాలని మన బట్టల షాప్ మీద జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అందుకే కోళ్ళ, మనం ఏదో ఒకటి చేసి చీరలు నమ్మాలి, ఆ డబ్బులు తీసుకెళ్లి తండ్రి కొడుకుల నోళ్లు మోయించాలి. అలాగే అత్తయ్య, చీరలు అమ్ముడుపోవాలంటే ఏం చేయాలో చెప్పు, నేను అలాగే చేస్తాను. నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను కోడలా, నువ్వు కూడా ఆలోచన చేయి అని చెప్పి శారద ఆలోచన చేస్తూ ఉంటుంది. అనామిక కూడా ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా ముఖం పెడుతుంది. కొంత సమయం తర్వాత కోడలు అనామిక సంతోషంగా ముఖం పెట్టి, అత్తయ్య నాకు ఒక సూపర్ ఆలోచన వచ్చింది. ఏంటో చెప్పు కోళ్ళా. చెప్తే అర్థం కాదత్తయ్య, చేసి చూపిస్తాను చూడండి అని చెప్పి తను కూర్చున్న స్టూల్ తీసుకుని షాప్ బయటకు వస్తుంది. స్టూల్ మీద నిలబడి, అత్తయ్య ఇప్పుడు నాకు ఒక చీరనివ్వండి, నేను ఆ చీరని చుట్టుకుంటాను, దాని గురించి చెబుతూ ఉంటాను. సరే కోళ్ళా అని చెప్పి శారద చీరలు తీసుకొచ్చి అనామికకి ఇస్తూ ఉంటుంది. స్టూల్ మీద నిలబడిన అనామిక ఆ చీరలు విప్పి చూపిస్తూ ఉన్న కలర్ గురించి కట్టుకుంటే వచ్చే హోదా గురించి చెప్తూ ఉంటుంది. అందరూ షాప్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆ చీరల్ని చూస్తూ ఉంటారు, కానీ ఎవ్వరూ ముందుకొచ్చి నచ్చింది మేం తీసుకుంటాము అని అనలేకపోతూ ఉంటారు. అలా అనామిక అన్నీ చీరల్ని విప్పి షాప్ ముందు కుప్పగా పోస్తుంది. చీకటి పడుతూ ఉండగా అత్తా కోడలు నిరాశ ముఖాలతో చీరల్ని ప్యాకింగ్ చేసి ఎలా ఉన్నాయో అలా పెట్టేస్తారు. ఇక రాత్రి 9 ఉండగా షాప్ కట్టేసి స్కూటీ మీద ఇంటికి వస్తారు. ఇంటి గుమ్మం దగ్గర రమేష్ ఒక పక్కన ప్రసాద్ ఒక పక్కన నిలబడి నవ్వుతూ, చీరలమ్మి అలసిపోయి వచ్చిన అత్తా కోడలిద్దరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం చాలండి మీ ఎలా కోలాలు అనుకుంటూ అత్తా కోడళ్ళు వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అత్తా కోడళ్ళు కూరగాయల బండివాడి దగ్గర కిలోల చొప్పున కూరగాయలు తీసుకుంటూ ఉంటే కోడలు అనామికకి కేజీ సేల్ ఐడియా వస్తుంది. అత్తయ్య చీరల్ని కేజీ సేల్ పెడదాం,
చీరల్ని కేజీల చొప్పున అదే కిలోల చొప్పున తక్కువ ధర పెట్టి అమ్ముదాం. ఇదేదో బాగుంది కోడలా, ఆలస్యం చేయకుండా మొదలు పెట్టి అని చెప్పగానే అనామిక రెండు రోజుల్లో బ్యానర్లు కడుతుంది, షాపుకు రెండు వైపులా పెడుతుంది. అనామిక కూడా మైక్ పట్టుకుని అరుస్తూ ఉంటుంది. శారద కూడా రోడ్డు మీద వెళ్తున్న ఆడవాళ్ళని అడ్డంగా ఆపుతూ, రండమ్మా కేజీ చీరల అమ్మకం, ఏ చీరలు తీసుకున్నా కిలో 1000 రూపాయలు మాత్రమే. ఆఫర్ బంపర్ ఆఫర్, మెగా ఆఫర్, సూపర్ గుడ్ ఆఫర్, ఏ చీరలైనా తీసుకోండి కేజీ 1000 రూపాయలు మాత్రమే అని అరుస్తూ ఉంటుంది అనామిక. తక్కువ ధరలకే చాలా చీరలు వస్తున్నాయని తెలిస్తే ఆడవాళ్ళు ఏమాత్రం ఆలోచన చేయకుండా షాప్ దగ్గర క్యూ కట్టేస్తారు. ఇప్పుడు అత్తాకోడల బట్టల షాప్ దగ్గర కూడా అదే పరిస్థితి. ఆడవాళ్ళు క్యూ కట్టారు, ఒకరి తర్వాత ఒకరు వస్తూ అనామిక దగ్గర కిలోల చొప్పున చీరలు తీసుకుంటూ ఉంటారు. అత్తయ్య మీనాక్షివి 2 కిలోలు 2000 అని చెప్పగానే మీనాక్షి 2000 ఇచ్చేసి సంతోషంగా 2 కిలోల చీరలు తీసుకుని వెళ్ళిపోతుంది. అత్తయ్య పద్మ 4 కిలోలు 4000 అని చెప్తుంది. పద్మ కూడా 4000 రూపాయలు కట్టి సంతోషంగా ఆ 4 కిలోల చీరల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అలా అత్తాకోడలు మొదలుపెట్టిన కేజీ చీరల సేల్ పుణ్యమాని అత్తాకోడళ్ల బట్టల షాపు మొత్తం ఖాళీ అవుతుంది. శారద అనామిక సంతోషపడతారు. కోడ్ల భలేగా ఆలోచన చేశావే, మనకి నష్టం రాలేదు, అలాగని పూర్తిగా లాభం కూడా రాలేదు. ఏదో మనం పెట్టిన పెట్టుబడి పోను, కొంత లాభం వచ్చింది, అది జాలే తండ్రి కొడుకుల నోళ్లు మూయించడానికి అనుకుని సంతోషంగా ఇంటికొస్తారు. డబ్బుల్ని తండ్రి కొడుకులకిచ్చి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ అత్తాకోడలిద్దరు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అరవింద ఫోటో స్టూడియోలో పొడుగు అనామిక, పొట్టి రమేష్ ఫోటో కోసం పక్క పక్కన నిలబడి ఉంటారు. మెడలో కెమెరా వేసుకున్న కృష్ణ వాళ్ళని చూసి పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. మేడం, పొడుగు భార్య, పొట్టి భర్త భలే ఉన్నారు మేడం. నేను ఎన్నో జంటల ఫోటోలు తీశాను మేడం, కానీ ఇలాంటి జంట ఫోటోనైతే తీలేదు. చూడ్డానికి మీరు చాలా అందంగా మంచి హైట్తో ఉన్నారు, మీకు ఇలాంటి పొట్టి భర్త ఎలా మేడం అని పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. రమేష్ బాధతో ముఖం చిన్నబుచ్చుకుంటాడు. అనామికకి కోపమొస్తుంది. కృష్ణ దగ్గరికొచ్చి లాగిపెట్టి చెంప మీద కొడుతుంది. చూడు కెమెరా బాబు, నన్ను నా భర్తని చూసి నవ్వింది చాలు గాని, ఫోటో తీస్తావా లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? సిక్సర్ కొట్టాక ఫోటో తీయకుండా ఉంటాను మేడం, తీస్తాను అని చెప్పి వాళ్ళ ఫోటో తీశాడు. అక్కడి నుంచి పొడుగు అనామిక పొట్టి రమేష్ చేతిని పట్టుకుని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక పానీపూరి బండి కనబడింది. ఏవండి, పానీపూరి తిందామా? అలాగే అనామిక, తిందాం అని చెప్పగానే ఇద్దరూ కలిసి పానీపూరి బండి దగ్గరకు వస్తారు. అన్నా ఇద్దరికి పానీపూరి. ఇద్దరికా, ఇంకొకరు ఎక్కడమ్మా అని కిందకి చూస్తాడు. పొట్టిగా అనామిక పక్కనే నిలబడిన రమేష్ని చూసి పక్కపక్క నవ్వుతాడు. అంతే, అనామికకి మళ్ళీ కోపమొస్తుంది. అక్కడ తినకుండా రమేష్ చేయి పట్టుకుని వెళ్ళిపోతుంది. ఒకరోజున అత్తగారు శారద రెండు చేతుల్లో 2 నగల పెట్టెల్ని పట్టుకుని కోడలు అనామిక బెడ్రూమ్లోకి వచ్చింది. ఆ రూమ్లో కోడలు అనామిక ఎక్కడా కనిపించలేదు. కోడలా, కోడలా ఎక్కడున్నావే అని పిలుస్తూ ఉండగా బాత్రూంలో తన పొట్టి భర్త రమేష్కి స్నానం చేపించాలని మగ్గుతో రమేష్ తలమీదుగా నీళ్లు పోస్తూ ఉంటుంది. అబ్బా అనామిక, కొంచెం నెమ్మదిగా నీళ్ళుబాయ్, కళ్ళలోకి చెవుల్లోకి ముక్కులోకి వెళ్తున్నాయి. అలాగేనండి, మీరు సోప్ పెట్టుకుని స్నానం చేసి రండి అని చెప్పి అనామిక బాత్రూం నుంచి బయటకు వస్తుంది. అక్కడే ఉండి కొడుకు కోడలు మాటలు విన్న శారద మురిపెంగా కోడల్ని చూసి, నగలు తీసుకొచ్చాను కోళ్ళ, మంచి పట్టు చీర కట్టుకుని నగలన్నీ పెట్టుకో, అబ్బాయి ఇక్కడ మంచి డ్రెస్ చేయి, ఇద్దరు కలిసి అలా మన బంధువుల పెళ్లికి వెళ్ళి రండి. మీరు కూడా రావచ్చు కదా అత్తయ్య, అందరం కలిసి వెళ్తే వాళ్ళు చాలా సంతోషపడతారు కదా. నువ్వు చెప్పింది నిజమే కోళ్ళ, కానీ మీ మావయ్య పనిచే అతని ఆఫీసులో లీవ్ దొరకడం లేదంట. పోనీ నేను మీ మావయ్యని వదిలిపెట్టి వద్దామంటే నా మనసు అందుకు ఒప్పుకోదు. అయినా పెళ్లి తర్వాత నువ్వు కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు కదా కోడలా, అలా వెళ్ళొచ్చేయండి అని చెప్పి శారద ఆ గది నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత పొట్టి రమేష్ తెల్లని పంచగట్టుకుని గ్రీన్ షర్ట్ వేసుకుని హుందాగా ఉంటాడు. అనామిక సంతోషపడుతుంది. ఇలా మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది, అత్తయ్య దగ్గరికి వెళ్ళి దిష్టి చుక్క పెట్టించుకోండి అని అనామిక అనగానే పొట్టి రమేష్ సిగ్గుపడుతూ మురిపెంగా నవ్వుతూ అనామికని చూస్తూ ఉంటాడు.
చూసింది చాలు, మీరు బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను అని చెప్పగానే రమేష్ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అనామిక సంతోషంగా పట్టుచీర కట్టుకుని నగలు వేసుకుంటుంది. అందంగా తయారై అనామిక, రమేష్లు హాల్లో ఉన్న శారదా ప్రసాద్ల దగ్గరికి వస్తారు. పొడుగు కోడలు అనామిక పొట్టి కొడుకు రమేష్ని చూసి శారదా ప్రసాద్లు చాలా సంతోషపడతారు. అత్తయ్య, మావయ్య ఇద్దరం కలిసి బంధువుల పెళ్లికెళ్ళొస్తాం. అక్కడ మా గురించి ఎవరైనా అడిగితే పని ఒత్తిడి వల్ల రాలేకపోయామని చెప్పమ్మా కోళ్ళ. సరే కోళ్ళ, జాగ్రత్తగా ఇల్లు రండి అని చెప్పగానే అనామిక, రమేష్ ఇద్దరూ బయటికి వస్తారు. స్కూటీ రెడీగా ఉంటుంది. శారదా ప్రసాద్లు కూడా బయటకు వస్తారు. అనామిక స్కూటీ మీద కూర్చుంటుంది. రమేష్ వెనక కూర్చుని అనామికాని గట్టిగా పట్టుకుంటాడు. శారదా ప్రసాదులు సంతోషంగా నవ్వుతూ టాటా చెప్తూ ఉంటారు. అనామిక స్కూటీని ఇంటి నుంచి పోనిస్తూ ఉంటుంది. వెనక కూర్చున్న రమేష్ గట్టిగా అనామికాని పట్టుకుంటాడు. ఏమండి, వెనక ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, ముందు నిలబెట్టుకుంటాను. ఎలాంటి ఇబ్బంది లేదనామిక, నాకు ఇక్కడే బాగుంది అని చెప్తాడు. దాంతో అనామిక స్కూటీని ముందుకు పోనిస్తూ ఉంటుంది. ఒక గంట గడిచిన తర్వాత ఒక ఫంక్షన్ హాల్ ముందు స్కూటీని ఆపింది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. ఒకచోట సౌమ్య, రజని, ఉత్తర అనే ముగ్గురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పొడుగు అనామిక, పొట్టి రమేష్ కనిపిస్తారు. ఏమే, పొడుగు భార్య పొట్టు భర్తని ఎప్పుడైనా చూసారా? అదిగో అక్కడ చూడండి అని చెప్పగానే మిగతా ఆడవాళ్లు తిరిగి చూస్తారు. పొడుగు అనామిక, పొట్టి రమేష్ నవ్వుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్లకు సౌమ్య, రజని, ఉత్తర ఈ ముగ్గురు ఆడవాళ్లు అడ్డుపడతారు. హేళన చెయ్యాలి అనుకుంటారు. ఏంటి అనామిక ఇది, దేని గురించి మాట్లాడుతున్నావు సౌమ్య? ఇలా పొట్టిగా ఉన్న వాణ్ణి పెళ్లి చేసుకుని ఏ సుఖం అనుభవిస్తున్నావు? రెండిళ్ల పూజారి లాంటి భర్తను పెళ్లి చేసుకున్న నువ్వు ఏం సుఖపడుతున్నావు అది చెప్పవే ముందు అని అనగానే సౌమ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటుంది. చూడండి, మీకు నా భర్త పొట్టితనమే కనబడుతుంది, కానీ నాకు ఆయన వెన్నెలాంటి మనసు కనబడుతుంది, వెలకట్టలేని మమత కనబడుతుంది. వెన్నెలాంటి మనసు, వెలకట్టలేని మమత, ఇవి నిన్ను అమ్మను చేయగలవా? 4 ఏళ్ళవుతున్నా కాళ్ళు చేతులు బాగుండి నీకు ఈడుజేడుగా ఉన్న నీ భర్త మాత్రం నిన్ను ఎందుకు అమ్మను చేయలేకపోయాడు? అనామిక ఆ మాట అనేసరికి రజని తలదించుకుంటుంది. కాపురం అంటే ఆకర్షణ కాదు, అందం అంతకంటే కాదు. జీవితం పంచుకోవడానికి పొడుగు పొట్టి అనే భేదం కాదు చూడాల్సింది. మనసు మమత, అది నా భర్త దగ్గర నా మీద చాలా ఉంది అని చెప్తుంటే ఆ ముగ్గురు తలదించుకుంటారు. అన్ని మంచిగా ఉన్న మగాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుని మీరెంత సంతోషంగా ఉన్నారో మీ ముఖాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. వద్దులే అనామిక, మనకెందుకు ఇవన్నీ చెప్పు, మనం వెళ్ళిపోదాం పదా అని రమేష్ అంటూ ఉంటే వాళ్ల దగ్గరికి పెళ్లి కొడుకు గణేష్, పెళ్లి కూతురు కీర్తితో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. వాళ్ళని చూస్తారు అనామిక, రమేష్లు అందరూ చప్పట్లు కొడతారు. అక్క చాలా బాగా చెప్పావు, వీళ్ళు నా దగ్గరకు వచ్చి నా భర్తని కూడా హేళన చేస్తూ మాట్లాడారు, పెళ్లి కూతుర్ని కనుక నేనేమి మాట్లాడలేదు. ఇలాంటి వాళ్ళు మన మధ్య ఉంటే ఎన్నో కాపురాలు గల్లంతవుతాయి, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అని వచ్చిన వాళ్ళందరూ కలిసి ఆ ముగ్గురు ఆడవాళ్ళని బాగా చితక్కొడతారు. ఇక ఆ తర్వాత అనామిక, రమేష్ కొత్త దంపతుల్ని ఆశీర్వదించి సంతోషంగా ఇంటికి స్కూటీ మీద బయలుదేరి వెళ్తారు. ఇది వాళ్ళ కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.